హలో అండి పండ్ల ప్యాక్తో చర్మం మెరుస్తుంది ఆరోగ్యం పండ్లు ఆరోగ్యాన్ని అందించడంతో పాటు అందాన్ని రెట్టింపు చేస్తాయి కొన్ని రకాల పండ్లను ఫేస్ ప్యాక్లో ఉపయోగించడంలో ఉపయోగించడంతో మేసే చర్మాన్ని పొందవచ్చు నారింజ నారింజలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది నారింజ తొక్కల పొడిని పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే ముడతలు మాయమవుతాయి హైపర్ పిగ్మెంటేషన్ నుంచి దూరంగా ఉండవచ్చు జామ జామలో పోషకాలు చర్మాన్ని అందంగా ఆరోగ్యంగా మార్చుతాయి జామ ప్యాక్ను అప్లై చేసుకుంటే ముడతలు మాయమవుతాయి జామ గుజ్జులో ఓట్ మిల్క్ కలిపి ప్యాక్ తయారు చేసుకోవాలి యాపిల్ యాపిల్ సహజ ఎక్స్పోలియేటర్గా పనిచేస్తుంది యాపిల్ చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది యాపిల్ గుజ్జులో తేనె కలుపుకొని ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి ద్రాక్ష ద్రాక్ష చర్మాన్ని మెరిపిస్తుంది ద్రాక్ష గుజ్జులో నిమ్మరసం కలిపి ప్యాక్ తయారు చేయాలి దీన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి బొప్పాయి బొప్పాయి చర్మాన్ని మ్యాశ్చరైజ్ చేస్తూ అవుతుంది బొప్పాయి పేస్ట్లో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి ఇలా చేస్తే చర్మం మెరుస్తుంది ముడతలు కూడా మాయమవుతాయి కివి కివి పండు మిక్సీలో కలబద్ద గుజ్జు కలిపి ప్యాక్ తయారు చేయాలి దీన్ని ముఖానికి అప్లై చేసుకుంటే చర్మం మెరుస్తుంది చర్మానికి కావలసిన తేమ సులభంగా అందుతుంది అరటి అరటి ఫేస్ ప్యాక్ చర్మాన్ని మెరిపిస్తుంది బాగా పండిన అరటిని గుజ్జు చేయాలి ఇందులో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే పొడి చర్మం సమస్య కూడా రాదు దానిమ్మ దానిమ్మ చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది ముడతలు ఫైన్ లైన్స్ను దూరం చేయడంలో సహాయపడుతుంది దానిమ్మ గింజలను మిక్సీలో వేసి వాటి లోషన్గా పిండి కలపాలి ఈ ప్యాక్ను అప్లై చేసుకుంటే చర్మం కూడా మెరుస్తుంది దగ్గు జలుబు ఉంటే వీటిని తినండి వ్యాధి నిరోధక శక్తి దగ్గు జలుబు వంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే వ్యాధి నిరోధక శక్తిని బలంగా మార్చుకోవడం ఎంతో అవసరం దగ్గు జలుబు వంటి సమస్యలను దూరం చేసే పనుల గురించి మనము తెలుసుకుందాము నిమ్మ నిమ్మలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది వ్యాధి నిరోధక శక్తి బలంగా మార్చుతుంది ప్రతిరోజు ఉదయాన్నే వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి దగ్గు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది ఫైనాపిల్ ఫైనాపిల్లోని బ్రొమలైన్ మలమైన ఇన్ఫ్లమెంటరీ గుణాలను కలిగి ఉంటుంది పై ఫైనాపిల్ తింటే దగ్గు చలుబు నుంచి దూరంగా ఉండవచ్చు దానిమ్మ దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఫెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి దగ్గు జలుబు వంటి లక్షణాలను తగ్గిస్తాయి ప్రతిరోజు దానిమ్మ రసం తాగితే రక్త పరిమాణము పెరుగుతుంది వ్యాధి నిరోధక శక్తి బలంగా మారుతుంది అరటి అరటిలో పోషకాలు అధికంగా ఉంటాయి అరటి తింటే వాంతులు వికారం వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు అరటి తింటే దగ్గు జలుబు నుంచి త్వరగా రికవరీ అవ్వచ్చు కివి కివిలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కివి తింటే దగ్గు జలుబు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు కివి తింటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది హానికర బ్యాక్టీరియా వైరస్లు సులభంగా తొలుగుతాయి స్ట్రాబెర్రీస్ స్ట్రాబెర్రీస్లో మెగ్నీషియం విటమిన్ సి డైటరీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇవి దగ్గు జలుబు నుంచి ఉపశమనమును అందిస్తాయి పుచ్చకాయ పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇందులో ఉన్న లైకోపిన్ వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది పుచ్చకాయ తింటే శ్వాస వ్యవస్థలో ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి బ్లూబెర్రీస్ బ్లూబెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి ప్రతిరోజు కూడా బ్లూబెర్రీస్ తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది చిన్నారులో ఐరన్ లోపాన్ని నివారించే ఆహారాలు ఎక్కువగా చిన్నారుల ఐరన్ లోపము కనిపిస్తుంటుంది పోషకాహార లోపం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది దీనివల్ల చిన్నారులు రక్తహీనత బలహీనత అలసట శ్వాస సమస్యలు వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది దీన్ని నివారించాలంటే వారికి కొన్ని ఆహారాలు తినిపించడం ఉత్తమం అవేంటో మనం చూద్దాము కోడిగుడ్లు చిన్నారులకు సంపూర్ణ పోషకాలు అందించే ఆహారం కోడిగుడ్లు దీనిలో ఐరన్తో పాటు పిల్లల ఎదుగుదలకు కావలసిన అన్ని పోషకాలు ఉంటాయి ఇవి పిల్లల్లో రక్తహీనత బలహీనత రాకుండా నివారిస్తాయి అందువల్ల పిల్లలకు రోజు ఒక ఉడికించిన కోడిగుడ్డు తినిపించడము చాలా మంచిది బీట్రూట్ చిన్నారులు ఐరన్ లోపం సమస్యతో బాధపడుతుంటే వారికి బీట్రూట్ తినిపించడము చాలా అవసరం బీట్రూట్ పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే స్నాక్స్ ఐటెం చేసి వారికి తినిపించవచ్చు బీట్రూట్లోని ఐరన్ చిన్నారుల్లో రక్తహీనత సమస్యను నివారిస్తుంది బెల్లం చిన్నారుల్లో ఐరన్ లోపాన్ని నివారించాలంటే వారికి రోజు బెల్లం తినిపించండి బెల్లంతో చేసిన లడ్డూలు స్నాక్స్ తినిపించడం చాలా మంచిది బెల్లంలోని పోషకాలు పిల్లలను ఆరోగ్యంగా ఉంచుతాయి పాలకూర పాలకూరలో పొటాషియం మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది ఇది చిన్నారుల్లో రక్తహీనత సమస్యను నివారిస్తుంది అందువల్ల చిన్నారుల డైట్లో పాలకూర చేర్చడం చాలా అవసరం గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు పెద్దవారితో పాటు పిల్లల ఎదుగుదలకు చాలా సహాయపడతాయి వీటిలో మెగ్నీషియం జింక్ ఐరన్ వంటి ఆవశ్యక మూలకాలు మెండుగా ఉంటాయి ఈ పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి సిట్రస్ పండ్లు సీజన్ ఏదైనా నిమ్మ నారింజ గ్రేప్ ఫ్రూట్ వంటి సిట్రస్ పండ్లు అందుబాటులో ఉంటాయి వీటిలో విటమిన్ సితో పాటు ఐరన్ కూడా ఉంటుంది ఇది పిల్లల్లో నిర్ రోగనిరోధ శక్తిని పెంచుతుంది రక్తహీనత ఏర్పడకుండా కూడా కాపాడుతుంది ఉల్లిపాయలు ఉల్లిపాయల్లో కూడా ఐరన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఇది వారిలో రక్తహీనత సమస్య ఏర్పడకుండా కాపాడుతుంది అందువల్ల పిల్లల ఆహారంలో ఉల్లిపాయ చేర్చడం అనేది కూడా చాలా మంచిది వేతింపొద్దు పిల్లలకు టీ కాఫీలు అలవాటు చేయొద్దు ఇవి వారిలో పోషకాల శోషణను తగ్గిస్తాయి త్వదారా రోగనిరోధ శక్తి తగ్గుతుంది అందువల్ల వారికి టీ కాఫీలు తాగొచ్చు తాగించొద్దు పాలు మాత్రమే పిల్లలకు తాగించండి పొటాషియం లోపం లోపిస్తే ప్రమాదమే ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు మినరల్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి విటమిన్లు మినరల్స్ లోపం వివిధ సమస్యలకు కారణమవుతాయి ఇక్కడ పొటాషియం లోపిస్తే వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం నీరసం పొటాషియం లోపిస్తే నీరసం ఎక్కువగా ఉంటుంది కండరాలను బలంగా మార్చడంలో పొటాషియం సహాయపడుతుంది పొటాషియం లోపం కారణంగా నిత్యం నీరసం నిశ్వత్గా ఉంటుంది కండరాల నొప్పి పొటాషియం లోపం కండరాల బలహీనతకు కారణమవుతుంది మీకు తరచూ కండరాల నొప్పి కండరాలు పట్టువేయడం వంటి సమస్యలు వేధిస్తుంటే పొటాషియం లోపం బారిన పడినట్టే జీర్ణ సమస్యలు శరీరంలో తక్కువ పొటాషియం స్థాయిలు జీర్ణ సమస్యలకు కారణమవుతాయి పొటాషియం లోపిస్తే కడుపు ఉబ్బరము గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి సరిగా లేని గుండె స్పందనలు గుండెను ఆరోగ్యంగా మార్చడంలో పొటాషియం సహాయపడుతుంది పొటాషియం స్థాయిలు తక్కువగా ఉంటే గుండె స్పందనలో మార్పు వస్తుంది పొటాషియం లోపము అర కారణమవుతుంది శ్వాస సమస్యలు పొటాషియం లోపం కారణంగా శ్వాస వ్యవస్థలో సమస్యలు అధికంగా వస్తాయి పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకుంటే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది తరచు మూత్ర విసర్జన శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గడంతో కిడ్నీ పనితీరు సరిగా ఉండదు మరియు దీంతో తరచు మూత్రం వస్తుంది అదేవిధంగా దాహం కూడా ఎక్కువ ఉంటుంది తిమ్మిరి పొటాషియం లోపం కండరాల తిమ్మిరికి కారణం అవుతుంది పొటాషియం లోపంతో నరాలు సైతం సరిగా పనిచేయవు అధిక రక్తపోటు రక్తపోటును కంట్రోల్ చేయడంలో పొటాషియం సమర్థవంతంగా పనిచేస్తుంది పొటాషియం లోపిస్తే సోడియం స్థాయిలు పెరుగుతాయి పీపీ కూడా పెరుగుతుంది వాము రసంతో బోల లాభాలు అది ఎలా తయారు చేయాలంటే కావలసిన పదార్థాలు ఒకటిన్నర స్పూన్ వాము ఒక ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి చింతపండు బెల్లము తురుము ఉప్పు సరిపడా ఆవాలు అర స్పూను జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి నూనె పసుపు కొత్తిమీర తరుగు కరివేపాకు స్టెప్ వన్ ఒక గిన్నెలో అర లీటర్ నీళ్ళు పోసి దానిలో చింతపండు ఉప్పు పసుపు తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి మరిగించండి తర్వాత దీనిలో కొత్తిమీర కరివేపా ఆకులను కూడా వేసి మరిగించండి స్టెప్ టూ కాసేపు అయ్యాక బెల్లం తురుము వేసి మరిగించండి అందులోనే ఒక స్పూన్ వాము వేసి చిన్న మంట మీద మరిగించండి స్టెప్ త్రీ ఈ రసానికి పోపు పెట్టేందుకు వేరే కాయిని తీసుకోండి అందులో నూనె వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి రుబ్బలు వేసి చిటపటలాడించాలి స్టెప్ తర్వాత ఈ పోపును తీసుకెళ్లి వాము రసంలో కలపండి అంతే ఆరోగ్యకరమైన వామురసము సిద్ధమైనట్లే వేడి వేడిగా పిల్లలతో సహా ఇంటిల్లిపాది పాది వారానికి ఒక్కసారైనా వేడి వేడి వాము రసాన్ని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి వామురసంతో జీర్ణశక్తి వారానికి ఒకసారి వామురసం తీసుకోవడం వల్ల కడుపు నొప్పి గ్యాస్ అజీర్ణము కడుపుబ్బరం వంటి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి అతిసారము మలబద్ధకం నుంచి కూడా ఉషమణము లభిస్తుంది బరువు తగ్గడం కోసము తగ్గాలనుకునే వారు కూడా ఈ రసం తాగవచ్చు వారానికి ఒకసారి ఈ రసం తాగడం వల్ల మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు అలాగే కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది మహిళలు కూడా వామురసం తీసుకోవడం చాలా మంచిది ఇది పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉషమనం కలిగిస్తుంది అలాగే తిమ్మిర్లను నివారిస్తుంది పిల్ల తల్లుల్లో పాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది వామురసం